స్వతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన వేదికను ఎంపిక చేయడంలో జిల్లా అధికారులు తలమునకలయ్యారు. మూడు ప్రదేశాలను వేడుకల కోసం అధికారులు ఎంపిక చేశారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ప్రధానంగా ఈ వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపైన ప్రస్తుతం అధికారులు వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా బీచ్ రోడ్డుతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, అలాగే వన్ టౌన్లో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ ఈ వేడుకలను నిర్వహిస్తే బాగుంటుంది అనే అంశంపైన జిల్లా అధికారులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ అయితే బాగుంటుందనే అభిప్రాయం ప్రస్తుతం జిల్లాలోని ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపైన కలెక్టర్ కూడా ఈ ప్రాంగణానికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. అధికారులు అందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండటానికి అనువైన ప్రదేశం అయితే బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది అనే కోణంలోనే ఆ దిశగా ప్రాంగణ ఎంపికను చేసే పనులు అధికారులు తలమునకలై ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా బీచ్ రోడ్లో నిర్వహించారు. అయితే బీచ్ రోడ్లో నిర్వహించడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే విఐపీలు రావటం కానీ, విఐపీలు అక్కడ ఉంటే వాళ్లకు సెక్యూరిటీ కల్పించడం వంటి అంశాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. అలాగే మొత్తం వేడుకలు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక ప్రాంతంలో హైటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా కూడా ఏ ప్రాంతం అయితే అనువుగా ఉంటుందనే కోణంలో ప్రస్తుతం అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలు ఏర్పాటు చేయాల్సి ఉండటం, ఇతరత్ర ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో ఆ స్టేడియం అంత అనుకూలంగా ఉండదనే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో చివరిగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇక్కడ గ్రౌండ్స్తో పాటుగా చుట్టూ నలువైపులా తిరగటానికి అనుకూలమైన రోడ్లు కూడా ఉన్నాయి. అలాగే ఉన్నతాధికారులు, గవర్నర్తో పాటుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులంతా వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇక్కడ కొంతసేపు సేద తీరటానికి కానీ అకామిడేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తదని కూడా భావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత హైటీతో పాటుగా వచ్చిన ఉన్నతాధికారులకు అవసరమైన భోజన వసతులు కల్పించడం కూడా ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. గతంలో కూడా ఎన్నికలకు సందర్భంగా కౌంటింగు, అలాగే పోలింగ్ ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నుంచి అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి చేశారు. ఈ కోవలో ఇదే ఈ గ్రౌండ్ అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయం జిల్లా అధికారులంతా కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆదేశాలు రానప్పటికీ కూడా ప్రాథమికంగా మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడే నిర్ణయించాలని తలపెట్టిన నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ అయితేనే బాగుంటుందనే అభిప్రాయం జిల్లా అధికారులు వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరానికి సంబంధించి జిల్లా కలెక్టరు, జీవీఎంసీ కమిషనర్, అలాగే నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా రెండు రోజుల క్రితమే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ను పరిశీలించారు. ఈ గ్రౌండ్స్ అయితేనే వేడుకలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించి ఇందుకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి ఒకసారి అనుమతి రాగానే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.